हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल ससी वेल्थ क्रिएटर। ई वीडियो बिगिनर्स लेकिन मीडियम टर्म ट्रेडर्स एदैना स्टॉक नि सेलेक्ट चेसुकोवाली इंट्राडे ट्रेडिंग की अंटे चाला इब्बंदी पड़तारु फ्रेंड्स। बट मन स्टॉक मार्केट चाला अंटे चाला अवकाशालु वस्तायी। ईवन टेक्निकल एनालिसिस कोंचेम तेलुसुन्ना सरे సరిపోతుంది, మనం స్టాక్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ స్టాక్ని బయింగ్ సైడ్ తీసుకోవాలా లేదా సెల్లింగ్ సైడ్ తీసుకోవాలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి మంచి ఆపర్చునిటీస్ అన్ని స్టాక్ మార్కెట్లో వస్తాయి. కొన్ని న్యూస్ బేస్ ద్వారా మనం స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ న్యూస్ వస్తే మనం బయింగ్ సైడ్ తీసుకోవాలి స్టాక్ని, ఏ న్యూస్ వస్తే ఆ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ తీసుకోవాలి. అంటే స్టాక్ కింద పడే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుంది, స్టాక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఏ న్యూస్ మీద ఉంటుందో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియో చివరి దాకా చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ అనేది చేయండి. సో ఈ వీడియోలో మనం స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, న్యూస్ బేస్డ్ స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఈ రోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఎప్పుడైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ని బయింగ్ సైడ్ తీసుకుంటాం, ఒక నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ని సెల్లింగ్ సైడ్ తీసుకుంటాం. సో ఈ వీడియోలో అసలు బయింగ్ సైడ్ ఏ న్యూస్ వస్తే మనం బయింగ్ సైడ్ తీసుకోవాలి, ఆ న్యూస్ ఏమేమి వస్తాయి, వేటి నుంచి మనకి పాజిటివ్ న్యూస్ వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే సెల్లింగ్ సైడ్ ఒక స్టాక్ని మనం ఒక కంపెనీకి నెగిటివ్ న్యూస్ వచ్చినా లేకపోతే కొన్ని నెగిటివ్ న్యూస్ వచ్చినా సరే మనం సెల్లింగ్ సైడ్ ఏ విధంగా తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయింగ్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ వస్తే మనం బయింగ్ సైడ్ తీసుకుంటాం కదా స్టాక్ని, ఆ పాజిటివ్ న్యూస్ వాటి వెరైటీస్లో వస్తాయి, అంటే ఏ విధాలుగా వస్తాయి, ఆ విధాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి క్వార్టర్ రిజల్ట్స్ అనేవి ఎవ్రీ క్వార్టర్లో ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి మన క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీ అనౌన్స్ చేస్తుంది. ఆ కంపెనీ కనుక మంచి రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ కనుక అనౌన్స్ చేసినట్టయితే ఆ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మార్కెట్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తూ ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ఉండి మార్కెట్ కూడా పాజిటివ్గా ఉంటే మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది అందరికీ జనరల్గా తెలిసిన విషయమే ఫ్రెండ్స్. సో కానీ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఎందుకంటే మనకి ఎవ్రీ క్వార్టర్ 3 మంత్స్ ఒకసారి మనకి ఆ ఎవ్రీ కంపెనీ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ కానీ నెగిటివ్ రిజల్ట్స్ కానీ పోస్ట్ చేస్తుంది. సో మా కంపెనీ కనుక పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మనం దాన్ని బయింగ్ సైడ్ అనేది తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిందే ఫస్ట్ థింగ్. అలాగే సెకండ్ థింగ్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి డివిడెండ్స్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక కంపెనీ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తుంది అనగానే ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అలాంటి టైంలో ఆ స్టాక్ని మనం బై చేస్తే ఒక డేలో మనకి 3% 5% ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీసీ స్టాక్ తీసుకుంటే కనుక లాస్ట్ మంత్లో ఐటీసీ వాళ్ళు డివిడెండ్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. డివిడెండ్స్కి ఎక్స్డేట్ అనేది పెట్టారనమాట. ఆ ఎక్స్డేట్ ముందు దాకా ఒక 190-183 ఉన్న స్టాక్ అనేది 190 దగ్గర ఉన్న స్టాక్ అనేది 190 నుంచి 207 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 7-8% 10% దాకా పెరిగింది అనమాట ఆ స్టాక్ అనేది. ఎక్స్ డేట్కి ముందు డివిడెండ్ ఎక్స్ డేట్ ఉంటుంది, ఆ ఎక్స్ డేట్కి ముందు దాకా ఆ స్టాక్ అనేది కంటిన్యూస్గా పెరిగింది ఫ్రెండ్స్. పీసీ అనేది అంత బాగా రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. వితిన్ 2-3 డేస్లోనే మనకి 7-8% అనేది ఇచ్చింది. మీరు ఆ టైంలో ఇంటర్డే ట్రేడింగ్ అనే చేయొచ్చు లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనే చేయొచ్చు, ఆ 2-3 డేస్కి ట్రేడింగ్ అనే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ థింగ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన క్వార్టర్ రిజల్ట్స్ కనుక ఏదైనా కంపెనీ పాజిటివ్గా రిలీజ్ చేస్తే మనం ఆ స్టాక్ని బయింగ్ సైడ్ అనేది తీసుకొచ్చి ఇంట్రాడేకి. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసరికి డివిడెండ్స్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక కంపెనీ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తుంది అంటే ఎక్స్ డివిడెండ్ డే ముందు దాకా మనకు ఆ స్టాక్ అనేది ర్యాలీ అనేది అవుతుంది ఫ్రెండ్స్ పైకి. సో స్టాక్ అనేది పైకి మూవ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు కూడా మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు, ఏదైనా ఇంటర్డే ట్రేడింగ్ చేసినా లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆ 2-3 డేస్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసినా సరే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇది సెకండ్ థింగ్ అనమాట. థర్డ్ థింగ్ చూద్దాం ఫ్రెండ్స్. బయింగ్ సైడ్ ఏదైనా స్టాక్ని బయింగ్ సైడ్ తీసుకోవాలంటే థర్డ్ థింగ్ వచ్చేసరికి ఆ కంపెనీలో కనుక ఎవరైనా బల్క్ డీల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జంజంవాల్ గారు ఇండియా సిమెంట్స్లో అప్రాక్సిమేట్లీ 97 రూపీస్ దగ్గర బై చేశారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఆ ఇండియా సిమెంట్స్ అనేది 100, 105, 110, 120, 125 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 25% రిటర్న్స్ అనేది వితిన్ 1 మంత్లో ఇచ్చింది అనమాట. సో ఇది కూడా పాజిటివ్ న్యూస్ ఫ్రెండ్స్. ఈ టైం ఆ టైంలో కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ లైక్ రాకేష్ జంజంవాల్ కానీ లేకపోతే రాధాకృష్ణ దమానీ గారు కానీ లేకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు కానీ ఒక బల్క్ డీల్ కనుక జరిగినట్టయితే మరుసటి రోజు నుంచి ఆ స్టాక్ అనేది మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేసేనా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా రాకేష్ జంజంవాలా కానీ ఎవరైనా కనుక ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కంటిన్యూస్గా వితిన్ ఒక 3-5 డేస్ దాకా ఆ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కూడా మనం ట్రేడింగ్ అనేది చేసి ఇంటర్డే ట్రేడింగ్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసి కానీ దీంట్లో కూడా పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి, అంటే బల్క్ డీల్ కనుక జరిగి బయింగ్ సైడ్ జరిగినట్టే అయితే ఆ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకొని ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇంటర్డే ట్రేడింగ్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ.
ఫోర్త్ వన్ వచ్చేసరికి QIP కానీ లేకపోతే ఫండ్ రైజింగ్ కానీ ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ కంపెనీని డెవలప్ చేద్దామని ఈక్విటీ షేర్స్ని వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని సెల్ చేసి ఫండ్ అనేది రైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది QIP అంటారు. QIP ద్వారా కూడా చేస్తారు. QIP అంటే జస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ అనేది చేస్తారన్నమాట. సో అలా చేసినా సరే స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. రీసెంట్గా చూసినట్టయితే మనం యాక్సిస్ బ్యాంక్లో QIP జరిగింది. సో అది స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఆ విధంగా కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదు అనుకుంటే ఫండ్ రైజ్ చేస్తారు. ఫండ్ రైజింగ్ అంటే ఒక కంపెనీ నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్ అనేది రేజ్ చేస్తారన్నమాట, షేర్స్ అనేవి సెల్ చేసి. సో అలాంటప్పుడు కూడా ఆ షేర్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫోర్త్ థింగ్ అనమాట. ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ కనుక ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా మనకి స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక రిలయన్స్లో ఈ రిలయన్స్ అనేది ఫారిన్ మార్కెట్స్లో రిలీజ్ అవుతుంది వితిన్ 6 to 12 months అని చెప్పంగానే చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ కానీ చాలామంది రిలయన్స్లో ఇన్వెస్ట్ అనేది చేశారన్నమాట రిలయన్స్ కంపెనీలో. సో అప్పుడు ఆ స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 900 rupees to 1000 rupees దగ్గర ఉన్న స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 2000 rupees దాకా వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది ఒక 11 to 12 ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ స్టాక్ ప్రైస్ అనేది ఎంత బాగా రాలేదు చూడండి ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫిఫ్త్ వన్ అనమాట బయింగ్ సైడ్ తీసుకోవడానికి. సో టోటల్గా మళ్ళీ అన్నీ ఒక్కొక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రిజల్ట్స్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే మనం ఆ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అని తీసుకోవచ్చు అనమాట. అలాగే బల్క్ డీల్ కనుక ఏదైనా స్టాక్లో జరిగితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే రాకేష్ జుంజువాల కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్ కనుక పైకి అనేది వెళ్తుందన్నమాట. అలాగే ఏదైనా కంపెనీ డివిడెండ్స్ కనుక అనౌన్స్ చేసినట్టయితే ఎక్స్ డివిడెండ్ డే ముందు దాకా ఆ స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి QIP ఆర్ ఫండ్ రైజింగ్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ యొక్క కంపెనీని డెవలప్ చేయడానికి ఫండ్ రైజ్ చేసి వాళ్ళ యొక్క షేర్స్ని రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇచ్చినా సరే ఇచ్చి ఫండ్ అనేది రైజ్ చేస్తే ఆ స్టాక్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ కనుక ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం లైక్ రిలయన్స్లో పెద్ద ఇన్వెస్టర్స్ ఫేస్బుక్ అలాగే చాలా కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్ అనేది చేశాయి. సో అలాంటప్పుడు కూడా స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఈజీ వేస్ అనమాట. ఇవి కనుక ఏదైనా రోజు కనుక ఏదైనా స్టాక్లో కానీ ఏదైనా కంపెనీలో కనుక జరిగినట్టయితే మనం ఆ స్టాక్ని బయింగ్స్ అనేది తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది ఇంట్రాడే కానీ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ చేసి మీరు మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బయింగ్ సైడ్. మనం ఇప్పుడు సెల్లింగ్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఏదైనా ఒక స్టాక్లో నెగిటివ్ న్యూస్ వస్తే మనం సెల్లింగ్ సైడ్ అనేది తీసుకుంటాం కదా. ఆ నెగిటివ్ న్యూస్ ఏ విధాలుగా ఉంటాయి అనేది చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి సేమ్ క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి. ఆ క్వార్టర్ రిజల్ట్స్ కనుక నెగిటివ్గా పోస్ట్ చేసినట్టయితే స్టాక్ ప్రైస్ అనేది కింద పడుతుంది. సో ఆ రోజు మనం షార్ట్ సెల్లింగ్ చేసి ఇంట్రాడేలో ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్స్ అనేవి సేమ్ డే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ డేకి అది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఏదైనా కంపెనీ కనుక నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసినట్టయితే ఆ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ చేసి ఆ రోజే మనం బుక్ అనేది చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డేకి ఆ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్కెట్ బట్టి అది మూవ్ అవుతుంది. సో చూసుకోండి. సో ఎప్పుడైనా కంపెనీ నెగిటివ్ న్యూస్ కనుక రిజల్ట్స్ వస్తే దాన్ని మనం షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం ఫస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి డివిడెండ్స్ ఫ్రెండ్స్. మనం డివిడెండ్స్కి ఎక్స్ డేట్కి ముందు దాకా మనం ఆ షేర్ కనుక ఏదైనా కంపెనీ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తే ఆ షేర్ అనేది పైకి పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ డే తర్వాత అంటే ఎక్స్ డే రోజు ఏం జరిగింది అంటే ఎక్స్ డేట్ అనేది ఉంటుంది, ఎక్స్ డివిడెండ్ డేట్ ఉంటుంది. ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆ స్టాక్ అనేది ప్రైస్ అనేది కింద పడిపోతుంది ఫ్రెండ్స్. సో ఆ రోజు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ITC తీసుకుంటే ITC ఎక్స్ డివిడెండ్ డే ముందు దాకా 190 to 207 rupees దాకా వెళ్ళింది. బట్ ఎక్స్ డివిడెండ్ రోజు ఏమైందంటే ఆ 207 rupees నుంచి ఒక్క రోజే 197 దాకా వచ్చేసింది ఫ్రెండ్స్. అరౌండ్ 8 to 9 points అనేది కింద పడిపోయింది అనమాట. అదే డిఫరెంట్ కంపెనీస్ ఏ కంపెనీ అయినా డివిడెండ్ అనౌన్స్ చేసిన తర్వాత డివిడెండ్స్ ఎక్స్ డివిడెండ్ డే ముందు దాకా అది మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఆ ఎక్స్ డివిడెండ్ డే రోజు ఏంటంటే అందరూ కూడా సెల్లర్స్ వచ్చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే బై చేస్తారో వాళ్ళందరూ కూడా షేర్స్ని సెల్ చేసేస్తారు ఎక్స్ డివిడెండ్ డే అలాగే ఆ నెక్స్ట్ డే దా. సో అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది కింద పడిపోతుంది ఫ్రెండ్స్. సో అలాంటి టైంలో మనం కనుక షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది సెల్లింగ్ సైడ్ అనమాట. సో ఎక్స్ డివిడెండ్ రోజు మనం ఏదైనా కంపెనీ కనుక డివిడెండ్స్ అనౌన్స్ చేస్తే ఎక్స్ డివిడెండ్ రోజు మనం షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది సెకండ్ డిఫరెన్స్. థర్డ్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసరికి రైట్స్ ఇష్యూ ఫ్రెండ్స్. రైట్స్ ఇష్యూ జరుగుతుంది కదా. సో రీసెంట్గా మనకి M&M ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ జరిగింది కదా. అలా రైట్స్ ఇష్యూ జరిగినప్పుడు ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది నార్మల్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ రైట్స్ ఇష్యూ ఎక్స్ డివిడెండ్ డేట్ అయిపోయిన తర్వాత రికార్డ్ డేట్ అయిపోయిన తర్వాత స్టాక్ అనేది డ్రాస్టిక్గా కింద పడిపోతుంది ఫ్రెండ్స్. మనం రీసెంట్గా చూసింది ఏంటంటే M&M ఫైనాన్స్ షేర్ 240 rupees దాకా ట్రేడ్ అయ్యే షేర్ కంటిన్యూస్గా కింద పడిపోయి 130 rupees వచ్చింది. సో అలాంటి టైంలో కూడా మనం షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది రైట్స్ ఇష్యూ
రోజు ఎక్స్ డివిడెండ్ కానీ లేకపోతే రికార్డ్ డే రోజు ఆ స్టాక్స్ అనేవి కింద పడిపోతాయి అన్నమాట. ఆ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇది సెల్లింగ్ సైడ్ అన్నమాట. ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ వన్ సెల్లింగ్ సైడ్ వచ్చేసరికి బల్క్ డీల్స్ ఫ్రెండ్స్. బల్క్ డీల్స్ బయింగ్ సైడ్ ఉంటాయి. ఏదైనా పెద్ద ఇన్వెస్టర్ బై చేస్తే స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. లేదు ఏదైనా పెద్ద ఇన్వెస్టర్ తన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని సెల్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ స్టాక్ అనేది కింద పడిపోతుంది ఫ్రెండ్స్. సో బల్క్ డీల్స్లో సెల్లింగ్ జరిగినప్పుడు, అంటే ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ సెల్ చేసి బల్క్గా తన అమౌంట్ షేర్స్ని సెల్ చేస్తే కనుక అప్పుడు మనం సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఆ స్టాక్ అనేది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో మనం సెల్లింగ్ అనేది షార్ట్ సెల్లింగ్ చేసి ఆ రోజు ఇంటర్డే ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బయింగ్ సైడ్, అలాగే సెల్లింగ్ సైడ్. బయింగ్ సైడ్ వచ్చేసరికి బల్క్ డీల్ జరిగినా, రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినా, లేకపోతే ఫండ్ రైజింగ్ జరిగినా, లేకపోతే డివిడెండ్స్ ఎక్స్ డివిడెండ్ డే ముందు దాకా ఆ కంపెనీ డివిడెండ్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎక్స్ డివిడెండ్ డే ముందాక స్టాక్ ప్రైస్ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. అదే సెల్లింగ్ సైడ్ వచ్చేసరికి క్వార్టర్ రిజల్ట్స్ నెగిటివ్గా ఉన్నా, లేదా ఫండ్ రైట్స్ ఇష్యూ తర్వాత స్టాక్ ప్రైస్ అనేది కింద పడిపోతుంది ఎక్స్ డివిడెండ్ డే తర్వాత, అలాగే బల్క్ సెల్లింగ్ జరిగిన, ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్టర్ సెల్ చేసిన ఆ స్టాక్ ప్రైస్ అనేది కింద పడిపోతుంది, అలాగే కంపెనీ కోర్ట్ ఇష్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ ఏజీఆర్ మీటింగ్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, సో ఆ ఇష్యూస్ వల్ల కూడా ఆ స్టాక్స్ అనేవి కింద పడిపోతుంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ అనమాట స్టాక్ మార్కెట్లో మనీ అనేది ఎర్న్ చేయడం. బట్ ఏంటంటే అందరూ కూడా టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చాలా చెప్తుంటారు. బట్ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి తెలుసుకున్నట్టయితే కనుక ఆ స్టాక్స్ని మనం ఇన్వెస్ట్ చేసి ఈజీగా ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ వీటితో పాటు మీకు టెక్నికల్ అనాలిసిస్ కూడా తెలుసుంటే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనమాట. సో ఎందుకంటే ఏదైనా కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ 3 మంత్స్ ఒకసారి అనౌన్స్ చేస్తుంది. సో ఆ 3 మంత్స్కి అనౌన్స్ చేసిన అప్పుడు మాత్రమే మీరు దాని బెనిఫిట్ అనేది పొందగలరు. సో అది పాజిటివ్ ఉంటే బయింగ్ సైడ్ తీసుకుంటారు, నెగిటివ్ ఉంటే సెల్లింగ్ సైడ్ తీసుకుంటారు. బట్ మీ రిమైనింగ్ డేస్ కూడా మీరు ట్రేడింగ్ బాగా సక్సెస్ఫుల్గా చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ మస్ట్ అండ్ షుడ్గా లెర్న్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ సింపుల్ ట్రిక్స్ అనమాట. ఈ స్టాక్స్ మీరు సెలెక్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అవి ఈ సింపుల్ ట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దాని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.